MPDO సరళ ఇంటిపై దౌర్జన్యం కేసులో ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. అయితే ఈ వివాదం నెల్లూరు వైసీపీలో చిచ్చు పెట్టింది. కాకాని గోవర్ధన్ రెడ్డి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి మధ్య ఉన్న విభేదాలను రోడ్డున పడేసింది. ఇంటిపై దాడి చేసినప్పుడు ఎంపీడీఓ సరళ తనపై ఆరోపణలు చేస్తున్నారని, కానీ ఆమె నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటికి వెళ్లారని కోటమరెడ్డి ఆరోపించారు. జిల్లా ఎస్పీతో తనకు వ్యక్తిగత విభేదాలున్నాయని, 4 రోజుల క్రితమే కలెక్టర్కు ఫిర్యాదు చేశానని కోటమరెడ్డి చెప్పుకొచ్చారు. ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోవాలని జగన్ చెప్పారని, అయితే వ్యక్తిగత కక్షతో ఎస్పీ తనపై పగ తీర్చుకునే ప్రయత్నం చేశారని కోటమరెడ్డి ఆరోపించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ చెబుతారు. మహేష్ చెప్పండి, వైసీపీలో చిచ్చు రగిలినట్టు కనిపిస్తోంది. కాకాణి కోటమరెడ్డి మధ్య అసలు గొడవ ఏంటి? ఈ వివాదానికి సంబంధించి ఇరు వర్గాలు ఏమంటున్నాయి? స్వామి, ఇక్కడ యాక్చువల్ గా చూస్తే ఇందాక వరకు కూడా, ఉదయం వరకు కూడా ఇది ఒక అధికారి వ్యవహారము కనిపించింది. అయితే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి కొద్దిసేపటి కిందట మొత్తం కూడా ఈ రాజకీయ కుట్రగా అభివర్ణించారు. వాళ్ళ స్నేహితుడు ఒక వెంకీ వేసినప్పుడు దానికి అన్ని అనుమతులు ఉన్నాయి, నుడ వేద అన్ని అనుమతులు ఉన్నప్పటికీ కూడా 3 నెలలుగా దానికి సంబంధించి అనుమతులు ఇవ్వలేదు. దీంతో ఆమె అడగడం జరిగింది. ఆమె సరళ ఎమ్మెల్యే చెప్తేనే ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అప్పటికి కూడా వెళ్ళి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డిని అడిగాను, అది వీలు కాదని చెప్పి ఎమ్మెల్యే చెప్పారు అని చెప్పి చెప్పారు. అలాగే మొత్తం మీద చూస్తే ఇది ఒక పొలిటికల్ యాంగిల్లో కూడా చాలా అంటే చాలా రోజులుగా అంతర్గత విభేదాలు ఉన్నాయి ఆ పార్టీలో మొదటి నుంచి కూడా. అయితే ఒక పై స్థాయిలో ఉన్నటువంటి వైసీపీ పెద్దలు వాళ్ళ కారణంగా అది ఇప్పటివరకు కూడా బయటపడలేదు. ప్రస్తుతం చూస్తే నెల్లూరు జిల్లాలో దాదాపుగా ఒక సామాజిక వర్గాల పరంగా చూస్తే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు వైసీపీకి బలంగా ఎన్నికల సమయంలో పనిచేయడం జరిగింది. అయితే ప్రస్తుతం వాళ్ళలో కూడా చాలా మంది ప్రస్తుత పరిస్థితుల్ని మినిస్టర్ పంపకాలు కానివ్వండి ఇతర ఇతర విషయాల్లో చాలా అసంతృప్తిగా ఉన్నట్టుగా చూస్తుంది. ఇంకా వీళ్ళిద్దరి విషయానికి వస్తే వీళ్ళిద్దరు కూడా చాలా దగ్గర బంధువులు, కాకాని గోవర్ధన్ రెడ్డి కానీ అలాగే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవి విషయంలో కూడా వీళ్ళిద్దరి మధ్య కొంతకాలం పోటీ నడిచింది, ఎవరు అధ్యక్షుడిగా ఉండాలి అనే విషయం పైన. అయితే ఎక్కువ మంది కాకాని గోవర్ధన్ రెడ్డి సపోర్ట్ చేయడంతో అప్పట్లో కాకాని గోవర్ధన్ రెడ్డికి పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పచెప్పారు. దాదాపుగా ఆయన 2 టర్మ్స్ నుంచి పార్టీ అధ్యక్ష పదవిలో ఉన్నారు. అలాగే ఈరోజు ఒక మాక్సిమం అంటే ఇక్కడ వీళ్ళ గొడవకు అసలు కారణం ఏంటి అనే విషయం పైన వైసీపీ వర్గాలతో మనం చర్చించినప్పుడు వాళ్ళు ఒకటే చెప్తున్నారు. కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు నగరంలో ఒక హోటల్ ముగించారు, ఆ హోటల్ ని కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించడమే దానికి కారణం. ఓకే, రైట్ మహేష్. దానివల్లే రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. తాడేపల్లిగూడెంలో ఎస్వీ రంగారావు విగ్రహాన్ని చిరంజీవి ఆవిష్కరించారు.